హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి ప్రభుత్వ సంస్థ నుండి గ్రూప్ బి గ్రూప్ సికి సంబంధించిన పోస్టుల యొక్క నోటిఫికేషన్ విడుదలైంది ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఒక చిన్న లైక్ చేస్తే చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సిమల్ని యాక్టివేట్ చేసుకోండి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్ వచ్చేసి పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు పిఎన్జిఆర్బి అనేటువంటి ప్రభుత్వ సంస్థ నుండి విడుదల కావడం జరిగింది సో ఇందులో మనకి ప్రైవేట్ సెక్రటరీ పర్సనల్ అసిస్టెంట్ క్యాషియర్ అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఎస్ఎస్ఏకి సంబంధించి గ్రూప్ బి అలాగే గ్రూప్ సి స్థాయి ఉద్యోగాలకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు సో ఈ పోస్టులకి సంబంధించి పే లెవెల్ అనేది లెవెల్ సిక్స్ లెవెల్ ఫోర్ కింద ఉంటుందని చెప్పేసి అనుసరించి ఇక్కడైతే మెన్షన్ చేశారు సో మీకు ముప్పై వేల రూపాయల వరకు శాలరీ అయితే రావడం జరుగుతుంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పోస్టులన్నింటినీ కూడా కాంట్రాక్ట్ బేసిస్ పైన భర్తీ చేస్తున్నారు త్రీ ఇయర్స్ పాటు ఈ యొక్క కాంట్రాక్ట్ పీరియడ్ అయితే ఉంటుంది ఫస్ట్ వన్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత ఆ తర్వాత ఎక్స్టెండ్ చేస్తారు టూ ఇయర్స్ పాటు సో టోటల్గా త్రీ ఇయర్స్ పాటు దీనికి సంబంధించి ఈ యొక్క కాంట్రాక్ట్ పీరియడ్ అయితే ఉంటుందని మెన్షన్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలనుకునేటువంటి క్యాండిడేట్స్కి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే అప్లై చేయొచ్చు అలాగే దీనితో పాటు మీకు పద్దెనిమిది నుంచి యాభై ఏడు లోపు వయసు అయితే ఉండాలని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు ఎటువంటి హెచ్ఆర్ఏ కానీ డిఏ కానీ అలాగే ఇతర ఎలవెన్స్లు మెడికల్ క్లైమ్స్ చేసుకోవడానికి మీకు ఎటువంటి రైట్ ఉండదు అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు ఎందుకంటే వీటిని ఇక్కడ కాంట్రాక్ట్ బేసిస్ పైన భర్తీ చేస్తున్నారు కాబట్టి సో అటువంటి అలవెన్సెస్ ఏమీ ఉండవని చెప్పేసి మెన్షన్ చేశారు సో దీనికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ ఒకసారి చూసుకున్నట్లయితే రిటర్న్ ఎగ్జామినేషన్ అలాగే ఇంటరాక్షన్ ద్వారా దీనికి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ రిక్రూట్మెంట్ అయితే చేస్తారని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది ఓన్లీ షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ మాత్రమే ఈ పర్టికులర్ రిటర్న్ ఎగ్జామినేషన్కి పిలవడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు మీరు అప్లికేషన్స్ పెట్టుకుంటే అప్లికేషన్స్ని స్క్రూటినీ చేసి షార్ట్ లిస్ట్ చేస్తారు అలా షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ మాత్రమే దీనికి సంబంధించి రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే రాయాల్సి ఉంటుంది ఆ తర్వాత ఇంటరాక్షన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఎవరైతే రిటర్న్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయినటువంటి వారు ఉన్నారో వారికి మాత్రమే దీనికి సంబంధించినటువంటి ఇంటరాక్షన్ సెషన్ అయితే పెట్టడం జరుగుతుంది సో ఈ పర్టికులర్ ఇంటరాక్షన్కి అటెండ్ అయ్యేటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో సో వారికి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ని తీసుకువెళ్లాల్సి ఉంటుంది అలాగే ఎక్స్పీరియన్స్కి కి ఏమైనా సర్టిఫికేట్స్ ఉంటే తీసుకువెళ్ళాలి అలాగే పాస్ట్ సిక్స్ మంత్స్ మీరు ఏ ఆర్గనైజేషన్లో అయితే పనిచేశారో దానికి సంబంధించిన శాలరీ స్లిప్స్ కూడా తీసుకువెళ్ళాలని మెన్షన్ చేశారు సో ఈ డాక్యుమెంట్స్ అన్నిటినీ కూడా ఇంటరాక్షన్ సెషన్ జరిగా జరగడానికి ముందు ఆ పర్టికులర్ సెలక్షన్ కమిటీ ఎగ్జామిన్ చేస్తుందని మెన్షన్ చేశారు మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ని చూసి ఇచ్చేస్తారనమాట సో ఈ విధంగా మనకి ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్ వచ్చింది దీనికి సంబంధించి ఫిబ్రవరి ఇరవై ఒకటో తేదీలో మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మనకి మెన్షన్ చేశారు కాబట్టి ఎవరైతే దీనికి సంబంధించి అప్లై చేయాలనుకుంటున్నారో వారు ఈ పర్టికులర్ అప్లికేషన్ని ఫిల్ అప్ చేయాల్సి ఉంటుంది మనకి నోటిఫికేషన్ ఫోర్త్ జనవరిన రిలీజ్ అయింది సో దీనికి సంబంధించి మీరు రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి ఇరవై ఒకటో తేదీలో అప్లికేషన్స్ అయితే పంపించాలి మీరు ఈ పర్టికులర్ అప్లికేషన్ ఫామ్ని ఫిలప్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు సంబంధించి ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే అది కూడా మెన్షన్ చేయాలి మీరు ప్రైవేట్ సెక్టార్లో పనిచేస్తున్నటువంటి వారైనా కూడా లేదా పని చేసినటువంటి వారైనా కూడా దీనికి సంబంధించి ఇక్కడైతే మెన్షన్ చేయొచ్చు ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ టెన్త్ నుంచి జి డిగ్రీ వరకు అలాగే పీజీ వరకు ఉన్నటువంటి డీటెయిల్స్ ఇవ్వచ్చు పీజీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఇంకా ప్రొఫెషనల్ ఆర్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉంటే అవి కూడా మెన్షన్ చేయండి అలాగే మీకు సంబంధించి మీరు వరకు ఏ సంస్థలో పనిచేసారు ఇవన్నీ కూడా మీరు దీనికి సంబంధించి ఇవ్వచ్చు సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పోస్టులకి సంబంధించిన యొక్క అప్లికేషన్ ఫామ్ని ఫిల్అప్ చేసి మీరు మీకు సంబంధించినటువంటి కాపీస్ అన్నీ కూడా అటాచ్ చేసి పంపించాల్సి ఉంటుంది సో అఫీషియల్ అడ్రస్ మనకి అఫీషియల్ నోటిఫికేషన్ టాప్లోనే ఉంది సో అది చూసి దానికి సంబంధించి అడ్రస్కి అయితే పంపించండి ఓకే సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ సో మచ్ గైస్